అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మా స్క్రిప్ట్ హోమ్. ఈరోజు వీడియోలో నేనేం మీతో షేర్ చేయబోతున్నానంటే, ఇంతకుముందు ఉగాది కిట్ అనేది పెట్టాను కదా, ఆ ఉగాది కిట్లో పెట్టిన వస్తువుని ఏ విధంగా ఉపయోగించాలక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నారనమాట. అయితే ఆ విషయమే ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. మనకి ముందుగా ఉగాది కిట్లో ఏమేం వస్తువులు వస్తాయి, అలాగే ఏం చేయాలని కూడా నేను మీతో షేర్ చేస్తాను. ముందుగా అయితే మనకి పసుపు కుంకుమ అండి. ఈ పసుపు కుంకుమ మనం ప్యూర్గా ఆడించిందనమాట, అంటే కెమికల్స్ లేకుండా ఆడించిన పసుపు. అది మనం వంటల్లో కూడా నిరభ్యంతరంగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత పసుపు కుంకుమ తర్వాత గంధం అండి. మనకి ఇది అష్టగంధం కాదు, చందనం అనమాట. చందనాన్ని మనం దేవుడి గదిలో ఫోటోలకి, అలాగే బొట్లు పెట్టడానికి, పూజా సామాగ్రి బొట్లు పెట్టుకోవడానికి, అలాగే మనం పెట్టుకోవడానికి మనం యూజ్ చేసుకోవచ్చండి ఈ చందనం అనేది. ఇక తర్వాత మనకి దీంతో పాటు కర్పూరం ఒక ప్యాకెట్ అనేది వస్తుంది. కర్పూరం దేనికి యూజ్ చేస్తారో మీ అందరికీ తెలిసిందే కదా. ఇక తర్వాత మూడు రకాల అగరబత్తులు వస్తాయండి, దీంతో మూడు ఫ్లేవర్స్ అనమాట. ఇక తర్వాత విభూది, ఇది మనం ఉగాది రోజు చక్కగా పరమేశ్వరుడికి మనం అర్చన చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక తర్వాత దీంతో పాటు గంగాజలం, అలాగే రోజ్ వాటర్. ఈ గంగాజలాన్ని, రోజ్ వాటర్ని మనం అభిషేకానికి ఉపయోగించవచ్చండి. అలాగే మీ దగ్గర దక్షిణావృత శంఖం ఉంటే దక్షిణావృత శంఖంలో కూడా మీరు ఈ గంగాజలాన్ని వేసి, మీరు ప్రతిరోజు ఉదయం ఈ గంగాజలాన్ని వేసి మరుసటి రోజు ఉదయం ఆ గంగాజలాన్ని ఇంట్లో ప్రతి మూల చల్లుకోండి. మనకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. దక్షిణావృత శంఖం అనేది విష్ణు స్వరూపం కదా, అందుకని ఆ విధంగా చేసుకోండి. అలాగే గంగాజలంతో మనం బొట్లు, గంధం అది మిక్స్ చేయడానికి, పసుపు మిక్స్ చేయడానికి యూస్ చేయొచ్చు. రోజ్ వాటర్ కూడా మన పసుపు, గంధం ఇలాంటివి బొట్లు పెట్టడానికి అవి యూస్ చేసినప్పుడు వీటిని యూస్ చేయొచ్చు. అలాగే కలసం పెట్టినప్పుడు, కులదేవత చెంబు పెట్టినప్పుడు మనం అందులో కొంచెం కొంచెంగా ఇది మిక్స్ చేయొచ్చు. ఇక ఆవు పంచకం, మన పండుగలు వచ్చాయంటే మనం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకొని మనం మాప్ అది పెట్టుకుంటాం. అలాంటప్పుడు ఆ మాప్ పెట్టేటప్పుడు ఆ వాటర్లో కొంచెం గోవు పంచకాన్ని కలిపి మనం మాప్ పెడితే ఎలాంటి దృష్టి ఉన్నా, ఎలాంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నా పోతాయి. ఇల్లంతా కూడా ఎలాంటి మైలగాలు, అంటే ఇప్పుడు ఎవరైనా డేట్ వచ్చిన వాళ్ళు మనకు తెలియక మన ఇంటికి వచ్చేయడం, లేదంటే మనం బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా డేట్ ఉన్న వాళ్ళని ముట్టుకోవడం అది చేస్తూ ఉంటాం, అది సహజం. అలాంటి చెడు ఏమీ కూడా మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి అనమాట ఆవు పంచకం. అలాగే ఉదయం చక్కగా ఏదైనా పూజ వ్రతం, ఏదైనా ముఖ్యమైన రోజుల్లో కొంచెం ఆవు పంచకాన్ని ఇల్లంతా చల్లుకుంటే కూడా చాలా మంచిదండి. ఇక తర్వాత ఈ బాక్స్, ఈ బాక్స్ లో మనకి ఏముంటాయంటే 11 లక్ష్మీ గవ్వలు, 11 తామర గింజలు, ఒక కాపర్ కాయిన్, గురువింద గింజలు 11, అలాగే ఒక శ్రీఫలం. ఇవి ఎందుకు అంటే మనం మన దగ్గర పాతవి ఉన్నా, ఉగాది అంటే మన కొత్త సంవత్సర ఆరంభం కదండి, అందుకని కొత్తగా కొని తెచ్చుకొని పెట్టుకుంటే చాలా మంచిది. అందుకే పసుపు కుంకుమ కూడా నేను కొత్తగా ఆడించిందే మీకు అనేది సప్లై చేస్తున్నాను. ఇవి పెట్టుకునే ముందు గవ్వలు, గురువింద గింజలు, గోమతి చక్రాలు, రాగి కాయిన్ వీటిని అనేది నీటితో, గంగాజలం తో గానీ ఇప్పుడు చూపించాను కదా, కొంచెం గంగాజలం, కొంచెం రోజ్ వాటర్, కొంచెం ఆవు పంచకం వేసి శుద్ధి చేసుకోండి. అదే వాటర్ లో ఏదైనా కాటన్ క్లాత్ అనేది డిప్ చేసి, టిష్యూ పేపర్ గానీ డిప్ చేసి ఈ తామర గింజల్ని, శ్రీఫలాన్ని అనేది తుడవండి, అంతేగాని కడక్కండి రెండు. ఈ విధంగా శుద్ధి చేసుకొని మనం పూజలో పెట్టుకోవచ్చు. అమ్మవారికి అర్చనది చేసినప్పుడు వీటిని అనేది మనం ఉపయోగించవచ్చు. ఇలా నేను ఒక బాక్స్ లో అనేది మీకు ఇస్తున్నాను అనమాట. ఇక తర్వాత దృష్టితాడు, మనకి ఉగాదికి ముందు రోజు కొత్త అమావాస్య కదండి, ఆ అమావాస్య రోజు ఈ దృష్టిదారిని మీరు పూజ గదిలో పెట్టి ఒకసారి పసుపు నీళ్ళతో తడిపేయండి. తడిపేసి, లేదంటే ఆవు పచ్చకం గంగాజలంతో తడిపి అది పూజలో పెట్టుకొని మీరు మధ్యాహ్నం ఈ యొక్క దీన్ని, ఇప్పుడు మీరు కొంతమంది 2-3 కూడా తీసుకున్నారు, వాళ్ళందరూ కూడా ఇదే విధంగా శుద్ధి చేసేసుకొని, ఒకటి 2 తీసుకున్న వాళ్ళైతే ఒకటి మన ఇంటి సింహద్వారానికి, ఒకటి మీకు వెహికల్ ఉంటుంది కదా ఆ వెహికల్ కట్టుకోండి. ఒక 2-3 తీసుకున్న వాళ్ళ సింహద్వారానికి, బిజినెస్ దగ్గర ఏదైనా మిషన్స్ పెట్టుకుంటే వాటికి అలాగనేది కట్టుకోవచ్చు. ఒకటి మాత్రం తప్పనిసరిగా మన సింహద్వారానికి కట్టుకోవాలండి, అందుకని నేను ఇందులో ఒకటి అనేది పెట్టాను. ఇక తర్వాత మనకి పంచకావ్య దీపాలు, ఈ పంచకావ్య దీపాలు వెలిగించుకోవడానికి మనకి చక్కగా నెయ్యి ఒత్తులను కూడా నేను వీటితో అనేది వేశాను. పంచకావ్య దీపాలు తప్పకుండా వెలిగించండి, ఎందుకంటే మనకు మంగళవారం వచ్చింది కాబట్టి ఉగాది, మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పకుండా మనం పంచకావ్య దీపాలు వెలిగిస్తే చాలా మంచిది.
ఈ కాపర్ కాయిన్స్ ని ఏం చేయాలి అని అడుగుతున్నారు చాలా మంది. కాపర్ కాయిన్స్ అనేవి ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుందండి కాపర్ కి. రాగి అనేది రా కోరుతుంది అని చెప్తారు, అందుకే మనం రాగి చెంబు పెట్టుకోవడం అది చేస్తూ ఉంటాము. ఈ రాగి కాయిన్ మీరు బంగారంతో అర్చన చేయండి, వెండితో అర్చన చేయండి, ఏ వస్తువుతో అర్చన చేసినా ఒక కాపర్ కాయిన్ ని చక్కగా నేను ఇందాక చెప్పినట్టు శుద్ధి చేసేసుకొని దీనికి చందనం కుంకుమ బొట్లు పెట్టుకొని ఒక చిన్న గిన్నెలో వేసుకోండి. వేసుకొని ప్రతిరోజు మీరు అర్చన చేసినప్పుడు, లేదు అంటే శుక్రవారం మంగళవారాల్లో కుంకుమ అర్చన చేస్తాం కదా, ఈ కాపర్ కాయిన్ మీద చెయ్యండి. చేయడం వల్ల తప్పకుండా మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాపర్ కాయిన్స్ కి అంత శక్తి ఉందండి కాపర్ కాయిన్స్ కి. ఆ విధంగా చేసుకోండి. ఇక తర్వాత మనం దీంతో రెండు నెయ్యి ప్రమిదలు కూడా వస్తున్నాయండి. నెయ్యి ప్రమిదలు మనకి ఏంటంటే గుడికి వెళ్తాం కదా ఆ రోజు, చక్కగా ఇలా పట్టుకొని పసుపు కుంకుమ పెట్టి పట్టుకొని వెళ్ళిపోయాయంటే చక్కగా వెలిగించేసుకోవచ్చు. ఇక తర్వాత విఘ్నేశ్వరుడికి బెల్లం అండి. ఈ బెల్లాన్ని మనం ఇందాక నెయ్యి బొత్తులు చూపించాను కదా, దాని మీద వెలిగించండి ఆ రోజు, పిల్లల చేత వెలిగించండి, చాలా మంచిది. ఇక తర్వాత ధూప్ కప్స్ అండి, ఇవి రెండు ధూప్ కప్స్. దాంతో పాటు సాంబ్రాణి అండి, ఇందులో కొన్ని మూలికలు కలిపి గుగ్గిలం, వేప పొడి, వసకొమ్ము పొడి, అలాగే గరిక పొడి, తెల్ల ఆవాలు, గోరింటాకు విత్తనాలు, ఇవన్నీ కలిపిన పొడి అండి ఇది సాంబ్రాణి. ఇవన్నీ కలిపి చేసిందనమాట. ఇది మనకి కొంచెం గట్టిగా అవుతూ ఉంటుంది, ఇలా మనం ప్రెస్ చేస్తే మెత్తగైపోతుంది, ఎందుకంటే సాంబ్రాణికి అనేది గట్టిగా గడ్డి కట్టే శక్తి ఉంటుంది అనమాట. అది వెంట బయట నారు బయట వదిలేస్తే గట్టిగా అయిపోతుంది, అందుకని ఈ విధంగా ప్రెస్ చేస్తే మనకు మామూలుగా అయిపోతుంది. సాంబ్రాణి పొడి అండి ఇది. ఇది మనం అమావాస్య రోజు వేసుకోవచ్చు, అలాగే ఉగాది రోజు కూడా వేసుకోవచ్చు. ఇక వట్టివేరండి, ఈ వట్టివేరు ఎందుకు యూజ్ చేస్తారో చాలా మందికి తెలియదు. ఈ వట్టివేరుని మన ఇంటి సింహద్వారానికి కట్టుకోవచ్చు, పూజ గదిలో పెట్టుకోవచ్చు, అలాగే మనం కలశం కులదేవత చెంబు పెడతాం కదా అందులో రెండు వేర్లు వేస్తే చాలా మంచిది. అలాగే ఇది మంచి సువాసన వస్తుంది. ఉరిళి ఎవరికైనా పెట్టుకుని అలవాటు ఉంటే ఉరిళిలో కూడా కొంచెం వెయ్యండి, మంచి ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. అలాగే మీరు కుండ పెట్టుకుంటారు కదా, కుండలు నీళ్ళలో నీళ్లు పెట్టుకోవడానికి కుండ వాడుతూ ఉంటే ఎవరైనా ఇది చిన్న మూటగా కట్టి కాటన్ క్లాత్ లో అందులో వేసుకున్నా కూడా చాలా మంచిదండి వెట్టివేరు. దాంతోపాటు వస్త్రమాల, ఈ వస్త్రమాల స్వామి అమ్మవార్లకి మనం దండలా వేయొచ్చు. ఇక జాజు అలాగే నాముపొడి. ఇక తర్వాత మూడు రకాల 108 గాజులండి, కానీ నేను ఒక్కొక్కటి 40 గాజులు అయితే ఇందులో ఇచ్చాను, మొత్తం 120 గాజులు ఇవి చిట్టి గాజులండి. మూడు రకాల అమ్మవారి అర్చనకి ఆ రోజు. ఇక తర్వాత మూడు రకాల అక్షంతలండి, పసుపు, ఎరుపు, అలాగే శ్వేత అక్షతలు. ఇక మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఆయిల్ కానీ నెయ్యి కానీ తెచ్చుకుంటే సరిపోతుంది. అన్ని మన పూజా సామాగ్రి కిట్లోనే ఉంటుంది. ఇక తర్వాత పచ్చకర్పూరం అండి ఇది. ఇక తర్వాత ధూప్ స్టిక్స్. ఇక ఎరుపు, పసుపు ఒత్తులు, మంగళవారం కదా ఈ ఒత్తులతో వెలిగిస్తే చాలా మంచిది. ఇది వచ్చేసి తీర్థ పొడి అండి. తీర్థ పొడి ఏం చేయాలో కూడా చాలా మంది తెలియడం లేదు. ఇవి కొన్ని అంటే యాలకులు, లవంగాలు, కుంకుమ పువ్వు, పచ్చకర్పూరం, చాలా వస్తువులు కలిపి చేసిందండి ఇది. ఈ తీర్థ పొడి మనకి వెంకటేశ్వర స్వామి గుళ్ళో అది ఇస్తూ ఉంటారు. మన ఇంట్లో తీర్థం పెట్టుకునేటప్పుడు ఒక గ్లాస్ వాటర్ లో కొంచెం ఒక 2-3 చిటికెలు ఇవి వేసి కలిపేసి మనం వడకట్టి దాంట్లో కొంచెం తులసి ఆకులు వేసి స్వామివారికి మనం తీర్థం పెట్టొచ్చండి తీర్థ పొడిది. ఇక తర్వాత జవ్వాదు. ఇక మనకి తామర ఒత్తులండి, లక్ష్మీ అమ్మవారికి ఆ రోజు వెలిగించడానికి. ఇక తప్పనిసరిగా ఉండవలసింది ఉగాది అంటే పంచాంగం. ఈ పంచాంగానికి స్వస్తి గుర్తు వేసి పూజ గదిలో పెట్టుకోండి. ఇక తర్వాత పసుపు కుంకుమ వేసుకోవడానికి 2 స్పూన్లు. ఇవండి మన మన యొక్క ఉగాది కిట్లో ఉండే వస్తువుల్ని ఎలా ఉపయోగించాలని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. అలాగే ఈ ఆర్డర్ మీరు ఎలా చేసుకోవాలంటే నాకు స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను అక్కడ ఎంత రేటు ఏంటి అని చెప్పి అక్కడ డీటెయిల్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది మనకి ఉందండి. ఏరియాను బట్టి మనకి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి డిఫర్ అవుతూ ఉంటాయన్నమాట. మీకు కావాలంటే మన దగ్గర దక్షిణావృత శంఖం, లక్ష్మీ పాదుకులు ఇవన్నీ ఉన్నాయి. కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనకు అవుతుంది. అలాగే ఆర్డర్ పెట్టిన
రోజు నాకు డిస్పాచ్ చేయడం అవ్వదు, మరుసటి రోజు డిస్పాచ్ చేస్తాను. డిస్పాచ్ చేసిన 1 వీక్లో మనకి ఆర్డర్ అనేది అందుతుంది. అందుకని ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే త్వరగా ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే ఉగాది అనేది మళ్ళీ దగ్గర పడితే మీకు ఇబ్బంది అవుతుంది. మనం ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి కొనకుండా అన్నీ ఒకే దగ్గర మనకి ఈజీగా చక్కగా ఇవన్నీ కూడా మనకు లభ్యమయ్యే చోటు మన umas.com, అలాగే శ్రీ పంచమి పూజా నీడ్స్. అందుకని ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ అందరికీ యూస్.